హాయ్ హలో ఫ్రెండ్స్ ఇస్ రవి మీరు చూస్తున్నది ఆర్కేస్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తడేపల్లి గూడెడంలో ఉల్లి ధరలు అలాగే కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఎలా ఎప్పుడు చూద్దాం అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు చెప్తున్నాను కొత్త ప్లస్ అగ్రికల్చర్ ఛానల్ క్లిక్ అవ్వడం చాలా కష్టం వీడియోలు చూసేవాళ్ళే తక్కువ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరీ తక్కువ ఖచ్చితంగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదొచ్చేసి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రేట్లు అలాగే వేరు పుల్ల విత్తనాలు ఆముదం వాము మొక్కదమ్మలు కందలు శనగలు ఉల్లిగడ్డలు ఎండుమిచ్చిచ్చి కొర్రలు మినుములు సో వినిసీ అయితే మనకు వచ్చేసాయండి ఉల్లిగడలు అయితే మనం లాస్ట్లో చెప్పుకుందాం వేరుశనకాలు వచ్చి రెండు వేల మూడు వందల యాభై కింటాలు వచ్చాయి పదిహేను వందల పన్నెండు రూపాయలు తక్కువ వెళ్తే ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు రేట్ ఎక్కువ వెళ్ళిందండి పుల్ల విత్తనాలు వచ్చేసి యాభై రెండు క్వింటాలు వచ్చాయి ఐదు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు తక్కువ వెళ్తే ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు రేటు ఎక్కువ వెళ్ళింది వామ్ వచ్చేసి ఆముదం వచ్చేసి ఆరు వందల రెండు ఐదు గంటలు వచ్చాయి ఐదు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు తక్కువ వెళ్తే ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయలు ఎక్కువగా వెళ్ళింది వామ్ వచ్చేసి ముప్పై ఐదు గంటలు వచ్చాయి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తక్కువ వెళ్తే పదిహేడు వేల పద్దెనిమిది రూపాయలు రేటు ఎక్కువ వెళ్ళింది మొక్కుదనాలు ఎటువంటి సరుకు వచ్చలేదు కందులు ఒక్కొక్క గంటలు వచ్చాయి తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు తక్కువ వెళ్తే పదివేల రెండు వందల పదకొండు రూపాయలు రేటు ఎక్కువ వెళ్ళింది శనిగలు ఎటువంటి సరుకు వచ్చలేదు ఎండుమిర్చి ఎటువంటి సరుకు వచ్చలేదు కూరలు వచ్చేసి నాలుగు వందల పన్నెండు గింటాలు వచ్చాయి పద్దెనిమిది వందల తొంభై రూపాయలు తక్కువ వెళ్తే మూడు వేల తొంభై ఎనిమిది రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది మినుగులు నాలుగు కింటాలు వచ్చాయి ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలు తక్కువ వెళ్తే ఎనిమిది వందల రెండు వందల తొంభై రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళిందండి సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లియలు చూసుకున్నట్టయితే ఏడు వేల ఆరు వందల తొంభై ఒక్క కింటాం వచ్చాయండి మూడు వందల తొంభై రూపాయలు తక్కువగా వెళ్తే పద్నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు మధ్యస్థమంగా వెళ్తే మూడు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళిందండి నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్టయితే ఒక వెయ్యి కిటాల పైన సరుకు అయితే పెరిగింది రేటు కూడా ఒక నూట నాలుగు రూపాయలు రేట్ అయితే పెరిగిందండి నిన్నటికి రోజుకి ఈరోజైతే అన్ని మార్కెట్లో ఒక రూపాయ అయితే పెరిగాయండి రేటు అంటే ఒక కింట మీద వచ్చేసి ఒక వంద రూపాయలు రేటు పెరిగాయి అది కాక మంది అడుగుతున్నారండి నేను చెప్పేటవాన్ని వంద కేజీల రేట్లు అండి ఇవి నిన్నటికి రోజుకి నాలుగు నాలుగు రూపాయల రేట్ అయితే పెరిగింది తాడపల్లి కూడా రేట్లు చూసుకున్నట్టయితే రెండు వేల ఎనిమిది వందలతో స్టార్ట్ అయ్యి నాలుగు వేల రూపాయలు హయెస్ట్గా వెళ్తుందని చెప్తున్నారు తక్కువ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు హయెస్ట్ వచ్చేసి నాలుగు వేలు వంద కేజీల రేట్లు అండి హైయెస్ట్గా నాలుగు వేల రూపాయలు వెళ్తున్నాయని చెప్తున్నారు నంద్యాల కృష్ణమూర్తి అంగడి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి దీనికి సంబంధించినంత వరకు రేట్ అయితే ఈరోజైతే అన్ని మార్కెట్లో ఒక కొంచెం అయితే రేట్ అయితే పెరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినా మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్